ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం మామిడి పండు. వేసవిలో మామిడి పళ్ళ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. ఒకప్పుడు మామిడి సాగులో ముందంజలో ఉన్న ఏపీ రైతులు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. మామిడిపై చీడపీడలు పెరగడంతో దిగుబడి తగ్గడం ఒక కారణమైతే, రియల్ ఎస్టేట్ విస్తృతమవుతుండడం వల్ల కొందరు రైతులు తమ తోటలను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తున్నారు. ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. ఈ గాలి వాతావరణానికి, అదేవిధంగా ఈ వర్షాలకి, దోమకాటుకి, తేనెబంకకి, వీటన్నిటికి కూడా చాలా నష్టపోతున్నారు. అందుకని చెప్పేసి చాలామంది రైతులు మామిడి తోటలు తీసేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒక మామిడి చెట్టు కర్రకి 10,000 రూపాయలు అమ్మితే, అదే తోటలో కర్ర ఇవాళ కర్రను కూడా 5,000 కూడా కొంటలేదు చెట్టు. ఆ విధంగా కూడా రైతు చాలా నష్టపోతున్నారు. ఈ రైతు మామిడి పంటను తీసేసి ఇతర పంటలు ఏదన్నా వేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు ప్రతి రైతు కూడా. అదేవిధంగా కొంతమంది అయితే చక్కగా వెంచర్లు వేసుకొని, సిఆర్డీ లేఅవుట్లు వేసుకొని చక్కగా రైతులు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటున్నారు. రైతులు కూడా దానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దేశంలోనే మామిడి ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉండేది. కానీ రాష్ట్ర విభజన తరువాత ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలోకి వచ్చింది. 2021-22 సంవత్సరంలో 23.58% ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అదే ఏడాది ఏపీ ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 400,000 హెక్టార్లో మామిడి తోటలు ఉండగా సుమారు 59,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. అది దేశంలో 16.07%. మామిడి దిగుబడిలో తెలంగాణ వాటా 8.54% ఉంది. రియల్ ఎస్టేట్ వల్ల భూముల ధరలు పెరగడంతో పాటు ఇతర కారణాలతో క్రమంగా ఏపీలో మామిడి సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గుతున్నాయి. దాని ప్రభావంతో మ్యాంగో మార్కెట్లు ఇప్పుడు కలతప్పుతున్నాయి. గతంలో అప్పుడులో 60 షాపుల పైన ఉండి అండి, ఇప్పుడు రాను తగ్గిపోయింది. ఇప్పుడు 30 షాపుల పైన, గత 2-3 ఏళ్ళ కింద 40 షాపులు అనేవారు, ఇప్పుడు 30 షాపులు అన్నీ లెక్క వస్తున్నాయి. 10 మంది కూడా రాలేదు వ్యాపారస్తులు. ఇప్పుడు గతంలో గట్టిగా వచ్చారు మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, వీళ్ళందరూ కూడా వచ్చేవారు. ప్రస్తుతానికైతే తక్కువగా ఉన్నారు పార్టీలు. బయట మార్కెట్లు ఫెచ్చింగ్ అయిపోతున్నాయి, ఇక్కడ తగ్గుతుందండి మార్కెట్. మైలవారం సైడు అటైపు షిఫ్ట్ అయిపోతే అన్న ట్రాన్స్పోర్ట్ అయి తగ్గుతాయి అని చూస్తున్నారు. విజయవాడ దగ్గరలోని నున్న పరిసరాల్లో మామిడి తోటలు ఎక్కువ. నూజివీడు ప్రాంతంలోనూ మామిడి ఎక్కువగా సాగవుతోంది. కానీ నున్న మార్కెట్కి సరుకు రాకపోవడం వల్ల అనేక మంది వ్యాపారులతో పాటుగా ఈ మార్కెట్ మీద ఆధారపడేవారు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. మామిడి దిగుబడులు తగ్గకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని అధికారులు అంటున్నారు. రైతులకి పూర్తి స్థాయిలో అవగాహన లేక మితిమీరిన సస్యరక్షణ మందులు పిచికారీ చేయటము, అందువలన పూత మాడిపోవటం అనేది జరుగుతా గమనిస్తూనే ఉన్నాము. అదేవిధంగా పిండి దశలో కూడా అవసరం మేరకు తప్పనిసరిగా నీటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చేయటం వలన మనం పిండి రాలిపోక నిలబడుతుంది, పిండి బాగా డెవలప్ అవటం అనేది మనము గమనించవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే ఏ మామిడి తోటలో అయితే పిండి ఎక్కువగా రాలిపోతుందో అక్కడ మనము పిండిని రాలటానికి అరికట్టే విధంగా ప్లానోఫిక్స్ అనే ద్రావణాన్ని కూడా, ఒక గ్రోత్ హార్మోన్ కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇలా మామిడి దిగుబడి తగ్గడంతో రిటైల్ మార్కెట్లో కొనుగోలుదారులకు మామిడి ధర అందుబాటులో ఉండటం లేదని వ్యాపారులు చెబుతున్నారు.